అందరికీ పేరు పేరున వందనం. మొన్న ఆదివారం రోజు ఉదయం కాగజ్ నగర్లో అటవీ శాఖ అధికారులపైన ఉద్యోగులపైన జరిగినటువంటి దాడి ఏహ్యమైనది, దాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ తరఫు నుంచి ఈ అధికారుల మీద దాడులు చేయటం, అధికార పార్టీ నాయకులు దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా కీలకమైన విషయం ఏంటంటే, దాడి చేసినటువంటి వాళ్ళు అధికార పార్టీ నాయకులు, అటవీ శాఖ మంత్రి ముఖ్యంగా ఆ నాయకులకు కావలసినటువంటి వ్యక్తి, సాన్నిధ్యం కూడా ఉంది. అటువంటి వ్యక్తులు నిజంగా అటవీ శాఖ మంత్రి దగ్గరనో, మన గిరిజన శాఖను ఆదివాసీ శాఖను చూస్తున్నటువంటి మంత్రి దగ్గరనో కూర్చొని ఆదివాసులకు పొడు భూములపై హక్కులు కల్పించాలి. హరితహారం పేరుతో ఆదివాసుల పొడు భూములను లాక్కుంటున్నటువంటి ఒక వైనాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేసి ఆ విధానాన్ని మార్పు చేయటానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే నిరసనగా రాజీనామా చేసి ఆదివాసుల హక్కుల కోసం నిలబడాలి, వాళ్ళ తరఫున పోరాటం చేయాలి. కానీ అట్లా కాకుండా విధానాన్ని మార్చటానికి పూనుకోకపోవటం, తమకు వ్యక్తిగతంగా ఒక ఘటనకు మాత్రమే పరిమితమై ఆ ఘటనలో కూడా న్యాయాన్ని అందించడానికి హైదరాబాద్ నుంచి ఒక విధానపరమైన మార్పులను తీసుకొని రావటానికి ప్రయత్నం చేయకపోవటం, ఇవి నిజంగా కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు. ఇలా వాళ్ళు చేసినటువంటి పని నిజంగా మొత్తము ఆదివాసులకు, గిరిజనులకు, అటవీ భూములను దున్నుకుంటున్నటువంటి ఇతర పేద ప్రజలకు, పేద రైతులకు కూడా ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాపితంగా చాలా శాంతియుతంగా చట్ట పరిధికి లోబడి ఆ హక్కులను కాపాడుకునే ప్రయత్నం ప్రతి దగ్గర కూడా ప్రజలు చేస్తున్నారు. కానీ ఇవాళ వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఈ ఘటనను అడ్డంగా పెట్టుకొని దీన్ని సాకుగా చూపించి పెద్ద ఎత్తున పోలీసులను దింపి ఎక్కడికక్కడ పొడు భూములను బలవంతంగా లాక్కోవటానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. జరిగిన దాడి ఒక పథకం ప్రకారం జరిగిందా? కేవలం పెద్ద ఎత్తున పోలీసులను దింపటానికి కావలసినటువంటి ఒక ప్రణాళిక రచన కోసం జరిగిందా? ఇదన్నీ కూడా ఇవాళ ఆలోచనలు మనకు కలుగుతున్నాయి. ఏది జరిగినా ఇట్లాంటి ఘటనలు ఇవాళ మనకు ఆదివాసులు ఒక శాంతియుతమైన చట్టబద్ధమైన పరిధిలో చేస్తున్నటువంటి పోరాటాలకు ఇవాళది ఒక గొడ్డలి పెట్టుగా పరిణమించింది. ఈ అందుకనే ఈ దాడిని మేము ఖండిస్తూ చట్టబద్ధంగా ఆదివాసులు చేస్తున్నటువంటి పోరాటాలను, భూమిపై హక్కు కోసం అటవీ హక్కుల చట్ట పరిధిలో నిలబడి చేస్తున్న పోరాటాలను ఇవాళ ప్రభుత్వం గుర్తించాలని, పోడు భూములపై హక్కులు కల్పించడానికి అటవీ హక్కుల చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వం పూనుకోవాలి, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలి. ఉద్యోగులను అనవసరంగా ఇప్పుడు ఘర్షణలో దించి ఇవాళ అడకత్తర్లు పోక చెక్క లెక్క వాళ్లను మనం ఇబ్బంది పెట్టుడే తప్పగని, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వాస్తవానికి సమంజసంగా లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి, పొడు భూములపై మొత్తం మీద వెనక్కి లాక్కోవాలని చూస్తున్నటువంటి కుట్రకు వత్తాసు పలికే విధంగా అక్కడ కోనేరు కృష్ణ గారు తను ఒక దాడికి పాల్పడిండనేటువంటి అనుమానాలు ఇవాళ మనకు కలుగుతున్నాయి. అందుకని మేము ప్రభుత్వానికి స్పష్టంగా మా తరఫున, ఆదివాసుల తరఫున కూడా చెప్పేది ఏంటంటే, దీన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున పోలీసులు మీరు దించే ప్రయత్నం చేస్తారనేది కూడా మాకు అనుమానం ఉంది. ఆ ప్రయత్నాలు మానుకోవాలి. చట్టబద్ధంగా ఈ ఆదివాసుల భూమి హక్కుల సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తాం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాం.